హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నదిలో కాయిన్స్ వేయడం కానీ పూజ చేసిన సామాగ్రి వేయడం కానీ కొబ్బరికాయలు వేయడం కానీ రాగి నాణేలు వేయడం ఇవన్నీ కూడా ప్రాచీన కాలం నుంచి వస్తున్న పద్ధతులే అయితే పంజాబ్లో ఒక వింత ఘటన జరిగింది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెడని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి నిజానికి వారు పూజ చేసిన సామాగ్రిని అంతా కూడా మూట కట్టుకొని కారులో వెళ్తూ ఉన్నారు అలా వెళ్తూ వెళ్తూ కారులో నుంచి మొత్తానికి దిగి నదిలో ఆ పూజా సామాగ్రిని పువ్వులను అన్నింటినీ కూడా ఆ నీళ్ళల్లో వేశారు వేసి చక్కగా ఆ నీటికి నదికి దండం పెట్టుకుని వచ్చి కారులో కూర్చొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు కానీ వారు ఒక మిస్టేక్ చేశారు వారు వేసిన పూజా సామాగ్రి ఏదైతే ఉందో దాంతోపాటు వారి దగ్గర మరో కవర్ ఉంది అది గోల్డ్ మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ కలిగిన కవర్ నిజానికి పూజా సామాగ్రి కాదు వారు పడేసింది అలాంటి కవర్లోనే ప్యాక్ చేసిన గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వాటిని పడేశారు ఇది వారికి ఇంటికి వెళ్ళాక అర్థమైంది ఆ తర్వాత లబో దిబోమని మొత్తుకున్నారు తప్పు జరగచ్చు కానీ ఇంత కాస్ట్లీ తప్పు వీరి ద్వారా జరిగింది ఆ తర్వాత మళ్ళీ నదికి వచ్చి చూశారు కానీ ఏం లాభం అక్కడ ఏమీ లేదు అసలే పారుతున్న నది చాలా లోతుగా ఉంది వీరు కెనాల్ మీద నుంచి పడేశారు ఆ తర్వాత ఏం జరిగిందో వారి జీవితంలో మొత్తానికి మరుపురాని ఘటననే చెప్పాలి ఆ నదిలో పారుతున్న నీళ్లలోకి ఎవరు దిగలేని పరిస్థితి ఎవరిని వేడుకున్నా వారు ఆ నీళ్ళలోకి దిగలేము అన్నారే తప్ప దిగిన వాళ్ళు లేరు అలాంటి సిచ్యువేషన్లో ఇక ఆ నదికి దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరారు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన వారికిది ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయని వీరిని చూస్తేనే మనకు అర్థమవుతుంది పంజాబ్లో జరిగింది ఈ ఘటన నిజానికి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి